జూలై 27న రాష్ట్ర రైతు సదస్సును జయప్రదం చేయాలని ఆయా పార్టీల నేతలు కోరారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాలలో ప్రచార జాత నిర్వహించారు. అనంతరం ఆయా పార్టీల నేతలు మాట్లాడుతూ రాష్ట్రంలో రైతాంగ పరిస్థితి నానాటికి దిగజారుతుందని, రైతులు పండించిన ఏ పంటకు కనీస మద్దతు ధర కూడా రావడం లేదని అన్నారు. వ్యవసాయ పెట్టుబడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అందువలన సిపిఐ సిపిఎం వాళ్ళు ప్రభుత్వానికి కొన్ని డిమాండ్స్ విధించారు. డాక్టర్ స్వామినాథన్ సూచనల మేరకు అన్ని పంటలకు ఉత్పత్తి ఖర్చులకు అదనంగా 50% కలిపి మద్దతు ధర నిర్ణయించాలని కోరారు. పంటల కొనుగోలుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కేరళ రాష్ట్రం మాదిరిగా రుణ విముక్తి చట్టం అన్ని రాష్ట్రాలు చేసి అమలు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిలకలూరిపేట ఏరియా కార్యదర్శి సిఆర్ మోహన్ రావు, సిపిఐ సిపిఎం నాయకులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతాంగం పడుతున్న అవస్థల్ని మొదటి నుంచి గమనిస్తున్న ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళ నాయకత్వాన శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు ఉన్న అన్ని జిల్లాల్లోని రైతాంగులు, అలానే పెద్ద పెద్ద నాయకులు, రైతు నాయకులు అందరూ వచ్చి ఈ సదస్సులో తమ సందేశాలు ఇస్తారు, సమస్యకి పరిష్కారం కనుక్కుంటారు. అందువల్ల ఆంధ్రదేశంలోని ప్రతి రైతు కూడా వచ్చి ఈ సమస్యల్ని పరిష్కరించే దాంట్లో భాగస్వాములై దీనికి ఒక మార్గాన్ని ఎన్నుకోవాలని, ఆ మార్గం ప్రకారం మనం నడవాలని, ముఖ్యంగా భారతదేశంలో 170 మంది రైతాంగం మీద, రైతు పండించే పంటల మీద, వాటి మీద వచ్చే ఉత్పత్తుల మీద ఆధారపడి జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి మేలు జరగడం కోసం తప్పనిసరిగా ఈ సదస్సు ఉపయోగపడుద్దని, అందుకని తప్పకుండా రైతాంగం అంతా కదిలి వచ్చి ఆ సదస్సుని ఏ ప్రజలు చేయవలసిందిగా ప్రజలకి రైతాంగాన్ని